నీకు మంత్రి పదవి పోయిన తర్వాత మతి బాగా భ్రమించినట్టుంది నాని, బాగా ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నావు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు చేసిన దిక్కుమాల పాపాలు, నువ్వు చేసిన దిక్కుమాల తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకునే దానికి, మీ నాయకుడు చేసే దిక్కుమాల చర్యలన్నింటినీ కప్పిపుచ్చుకునే దానికి ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ మీదనో, రామోజీరావు గారి మీదనో, బిఆర్ నాయుడు గారి మీదనో, రాధాకృష్ణ గారి మీదనో ఇలా ఒక మీడియా ఛానల్ మీద పడి ఏడుస్తుంటావు, లేకుంటే బూతులు తిడుతుంటావు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. తప్పులన్నీ పాపాలన్నీ దిక్కుమాల పనులన్నీ నువ్వు చేసి తెలుగుదేశం పార్టీని బూతులు తిడితే ఏమొస్తుంది నాని? ఎవరి చీకోటి ప్రవీణ్? ఈరోజు హైదరాబాద్ లో ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేస్తుంటే అతను ఎవరెవరితో ఏవే వ్యవహారాలు చేశాడో అవన్నీ బయటపడుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ ఈ చీకోటి ప్రవీణ్ గురించి, ఈ క్యాదిన వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే దానికి కారకుడు నువ్వు కాదా? మీ పార్టీ కాదా? సిగ్గులేదా మీకు? మొన్న సంక్రాంతి సంబరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న అదే గుడివాడ నియోజకవర్గంలో ఇదే చిక్కోటి ప్రవీణ్ అక్కడికి వచ్చి ఒక క్యాజినోని పెట్టి అక్కడ పేకాటాడిచ్చి, గుండాటాడిచ్చి, క్యాజినో నిర్వహించి, క్యాబరీ డ్యాన్సులు పెట్టించి, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టించి, మీ పార్టీ తోరణాలతోటి దాన్ని మొత్తం కలకల్లాడేలాగా పెట్టి ఆ రోజు వ్యవహారం చేసింది మీరు కాదా? నీకు సంబంధం లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడ ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారకుడు, లేకుంటే వైఎస్ఆర్సీపీఏ కారకుడు అని చెప్పేసి మా మీద పచ్చ మీడియా, లేకుంటే చంద్రబాబు నాయుడు, లేకుంటే ఇతర ఛానల్ మా మీద బురద చల్లుతున్నాయి, మా మీద అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు, నేను దీన్ని సహించను, నా బొచ్చు కూడా పెకలేరని చెత్త మాటలు ఎందుకు మాట్లాడతావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలప్పుడు గుడివాడ నియోజకవర్గంలో క్యాజినో నిర్వహించింది ఎవడు? ఇచ్చికోటి ప్రవీణ్ ఎవడు? నీకు తెలియదా? నీకు తెలియకుండానే నీ గుడివాడ నియోజకవర్గంలో నీ పర్మిషన్ లేకుండానే, నీ కనుసన్నలో లేకుండానే, నీకు చెప్పకుండానే, నీ పర్మిషన్ లేకుండానే ఆ గుడివాడకు వచ్చి క్యాజినో పెట్టాడా? చెప్పు, దీనికి సమాధానం చెప్పగలవా? దమ్ముంటే నిరూపించండి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోమనండి. వెర్ర వీగుతున్నారు, అధికారం ఉంది, మమ్మల్ని ఎవడు ఏమీ పేకలేడు, మా మీద కేసులు పెట్టలేడు, మమ్మల్ని అరెస్ట్ చేయలేరని మీరు దగ్గ వెర్ర వీగుతున్నారు. కానీ గుర్తుపెట్టుకున్నాను, పాపం పండి 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 ఒక రోజు అది కూడా పాకానికి వస్తుంది. నీ పాప చరిత్ర కూడా అలానే ఉంటుంది. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావో ఆ చరిత్ర మొత్తం భగవంతుడు రచిస్తూ ఉంటాడు, అక్కడ నోట్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఈరోజు నోరుంది కదా, దేవుడు నోరిచ్చాడు కదా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను కంటే ఎవడు సాయించాడు? అక్కడ నీ బొచ్చు పేకాల్సిన అవసరం ఎవడికి లేదు. ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డ్రగ్ కల్చర్ గా, ఒక క్యాజినో కల్చర్ గా, ఈరోజు మొత్తం ఒక చెత్త కల్చర్ గా మార్చేశారు మీరు, మీ నాయకులు, మీ ప్రభుత్వం అంతా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలం చూసినా సరే డ్రగ్స్ విపరీతంగా దొరుకుతాయి, గంజాయి విపరీతంగా దొరుకుతుంది, చీప్ లిక్కర్లు, చెత్త మద్యం, చెత్త పరిపాలన అంతా మీరు చేసుకుంటే ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మీద, లేకుంటే మీడియా ఛానల్ మీద పడతారు? సిగ్గనిపించట్లేదు నీకు ఏ రోజు కూడా? మాట్లాడితే నేను బూతులు మాట్లాడుతానని ఎవడు ఏమి పీకలేడంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పించి కొడతారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు చీకోటి ప్రవీణ్ వ్యవహారం గురించి అసలు సమాధానం చెప్పాలా? గుడివాడలో క్యాజరు ఎవరిని అడిగి పెట్టాడు? ఆ చీకోటి ప్రవీణ్కి నీకేంటి సంబంధం? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి క్యాజరు సంస్కృతిని తీసుకొచ్చావు? దాని గురించి సమాధానం చెప్పి దమ్ముని దగ్గర ఉందా? దానికి సమాధానం చెప్పి దమ్మున్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడు.